खाकी है मगर इसके अंदाज है अफलाकी, रूमी है नशामी है काशी न समरकंदी। మనం బాబూజీ సింగపూర్ యాత్రకు ప్రణాళిక తయారు చేయాలి. సహజ మార్గం గురించి ఒక చిన్న వ్యాసం కూడా స్థానిక చైనా పత్రికలో ప్రచురించడానికి రాయాలి. కరపత్రాలలో ఇంకా తయారు చేయలేదు, కరపత్రాలు పంచాలి. రేపు మనం ఖాళీగానే ఉంటాం, కానీ కింగ్ గ్లామ్ కమ్యూనిటీ సెంటర్లో సాయంకాలం ఒక ప్రజా సదస్సు నిర్వహించాలి. కంట్రాల నొప్పులకు ఒక ప్రఖ్యాత డాక్టర్ ఉన్నాడు, కావున బాబూజీని రేపు మధ్యాహ్నం ఆయన వద్దకు తీసుకువెళ్ళొచ్చు కదా. అప్పుడు మాస్టర్ను చూడదగ్గ ప్రదేశాలకు తీసుకువెళ్ళగలం. సింగపూర్లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, టైగర్ బామ్ గార్డెన్స్, సిటీ హాల్ మొదలైనవి. ఇది మంచి ఆలోచన. విమానాలు వెళుతున్నప్పుడు ఆ శబ్దం వినడానికి బాగుంటుంది. ఎయిర్పోర్ట్ మనకు దగ్గరలోనే ఉంది, అందువల్ల అటువంటి శబ్దాలు వింటుంటాం. ఎల్లుండి శుక్రవారం 22వ తారీఖు సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో హిందూ విద్యార్థులను ఉద్దేశించి యోగాపై ప్రసంగించాలి. ఆధ్యాత్మికతలో ఔత్సాహికులైన స్నేహితులు మాస్టర్ను కలవడానికి ఈరోజు, రేపు, ఎల్లుండి సాయంత్రం వస్తారు. అవును, 23వ తారీఖున మేము తిరిగి విమానంలో వెళ్ళిపోతాం. ఇదంతా బాగా ఆలోచించి చేసిన ఏర్పాటు. ఇక మన పని మొదలు పెడదాం. ఈరోజు సాయంకాలం మాస్టర్ను కలవడానికి చాలా మంది వస్తున్నారు, అందుకు ఆయన విశ్రాంతి తీసుకోవాలి. బాబూజీ, మనం కోరుకున్న విషయంపై ఎందుకు ధ్యానం చేయకూడదు? ఎన్నో ప్రాచీన గ్రంథాలు సముద్రం మీద లేక ఆకాశం మొదలైన వాటి మీద ధ్యానం చేయవచ్చని సూచించాయి. వ్యక్తిగతంగా నేను సముద్రంపై ధ్యానం చేద్దామనుకుంటున్నాను, ఎందుకంటే అది అనంతంగా కనిపిస్తుంది. అలా చేయవచ్చంటారా? అది నువ్వు తీసుకోవలసిన నిర్ణయం. నా గురుదేవులు రూపొందించిన పద్ధతిలో మేము హృదయంలోని వెలుగుపై ధ్యానిస్తాం. అది ఒక భావన మాత్రమే. కానీ నేను సముద్రంపై ధ్యానించవచ్చా? నా ఉద్దేశంలో నీవు దేనిపై ధ్యానిస్తావో దాని సారాన్నే నీవు పొందగలుగుతావు. కాబట్టి సముద్రంపై ధ్యానిస్తే నీకు ఉప్పు లభిస్తుంది. బాబూజీ, మరి ప్రేమ సంగతేమిటి? అది అవసరమంటారా? నేను చెప్తున్నాను, ప్రేమ చాలా అవసరం. మాస్టర్పై ప్రేమ, అలాగే భగవంతుని మీద ప్రేమ తప్పక ఉండాలి. కాని ఆధ్యాత్మిక పరిణితిలో చివరికి ప్రేమ కూడా కనుమరుగవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావట్లేదు. మాస్టర్ చెప్పిన దానికి అర్థం ఏమిటంటే, మనం మాస్టర్ను ప్రేమించడంతో ప్రారంభిస్తాం, అలా ముందుకు సాగుతూ ఉంటాం. ఒక దశలో ఒకనొక స్థితి ఏర్పడుతుంది, అప్పుడు మాస్టరు శిష్యుడు ఏకమైపోయే స్థితి వస్తుందన్నమాట. ఆ స్థితిలో శిష్యుడు అనుభూతి చెందేది ఇది. అటువంటి స్థితిలో ప్రేమించబడుతున్నదెవరు, ప్రేమిస్తున్నదెవరు? అటువంటి ఆధ్యాత్మిక లయావస్థ సంభవించినప్పుడు ఆ ఇద్దరూ ఒక్కటైపోతారు. మరి అప్పుడిక ప్రేమ కనుమరుగైపోతుంది. ప్రేమ కూడా కనుమరుగైపోతుంది అని మాస్టర్ అనడంలో అర్థం ఇది. మరి వెలుగు మాట ఏమిటి? మనం వెలుగును చూడాలా? నేను చెప్తున్నదేమిటంటే, మనం చేయవలసింది హృదయంలో వెలుగు ఉన్నదన్న భావన మాత్రమే. మరి నేను ధ్యానిస్తున్నప్పుడు వెలుగును చూస్తానా? చాలా మందికి కలిగిన అనుభవం ఏమిటంటే, వారు చీకటిని చూశారు లేక చీకటి లాంటి దాన్ని చూడగలిగారు. ఇదంతా నాకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు సాయంత్రం బయట లాన్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాను. అకస్మాత్తుగా అంతా చీకటైపోయింది. అప్పుడు నాలో ఒక ఆలోచన కలిగింది. సూర్యుని కాంతి ఉన్నప్పటికీ మనం చీకటిని లేదా నలుపుదనాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత మరొక ఆలోచన వచ్చింది. చంద్రుడు వచ్చినప్పుడు ఆకాశమంతా వెలుగుతో నిండిపోతోంది. అప్పుడు నాకు అర్థమైంది, వెలుతురు చీకటిలా ప్రతిబింబించటానికి వస్తువు లేనప్పుడు కనిపిస్తుందని.
ఇది నాకు కలిగిన జ్ఞానోదయం. చాలామంది అభ్యాసీలు చీకటిని గాని లేక చీకటి లాంటి దానిని ఎందుకు చూస్తారో అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే మన పద్ధతిలో మనం వెలుగుపై ధ్యానం చేస్తాం, ఏ వస్తువు మీద కాదు. అందుకే చీకటిగా కనిపించడం అనేది సరైన అనుభూతే. నేనెక్కడో వ్రాశాను, మూలస్థితిలో చీకటి ఉండదు, వెలుగు ఉండదు, దాని వర్ణం ఉషస్సులా ఉంటుంది. నాసదీయ సూక్తి కూడా ఇదే చెప్తుంది. పాచు, జర్మనీలో ఉన్న ఒక అభ్యాసి దగ్గర నుండి ఒక దుర్వార్త వచ్చింది. సోదరుడు హ్యాన్స్ గ్యాంగ్లఫ్ బాబుజీ కడుపులో ఒక కంతి ఉందని ఒక టెలిగ్రామ్ పంపించాడు. పూర్తిగా వైద్య పరీక్ష చేసిన తర్వాత కానీ అది అపాయకరమైందో కాదో తెలుసుకోలేమని రాశాడు. మే జూన్ నెలలో యూరోప్కు వెళ్ళడానికి బాబుజీ అంగీకరించారు. ఆయన కోపెన్హాగన్ మ్యూనిక్కల్లో మాత్రమే ఆగుతారు. బాబూజీ యూరోప్ వెళ్ళడం ఇప్పుడు చాలా అవసరం. యూరోప్లో మంచి వైద్య సదుపాయాలున్నాయి. అక్కడ బాబూజీకి మంచి చెకప్ చేయించవచ్చు, అవసరమైతే ఆయనకు ఆపరేషన్ కూడా చేయించవచ్చు. కానీ బాబూజీని ఆపరేషన్కు ఒప్పించడం చాలా కష్టం. ఆయనకి ఇంజెక్షన్ అంటేనే భయం. అయ్యా, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చారు సరే, కానీ ఇక్కడ ఒంట్లో బాగోలేంది ఎవరికి? ఇక్కడ అనారోగ్యంతో ఎవరూ లేరే. అయ్యా, డాక్టర్ గారు మీకోసమే వచ్చారు. నాకోసమా? నాకేమైంది? నేను శుభ్రంగా ఉన్నాను, నాకే డాక్టర్ అవసరం లేదు. డాక్టర్ నన్నేం చేయబోతున్నాడు? లేదండి, కొంచెం రక్తం తీసుకుంటారు. రక్తం పీల్చేవాడా? వద్దు వద్దు, నాకు అవసరం లేదు, నేను శుభ్రంగా ఉన్నాను. ఏమిటి తమాషా? నమస్తే బాబూజీ. ఇతనెవరు? బాబూజీ, ఇతనే డాక్టర్. అతనెందుకు ఇక్కడికి వచ్చాడు? ఆయన మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చారు. నన్ను పరీక్షించడానికా? హాయ్ రామ్. నొప్పి ఏమీ ఉండదు బాబూజీ. నీకేమి చెప్తావు, కాని నాకు కదా నొప్పి కలిగేది. హాయ్ రామ్, హాయ్ రామ్, హాయ్ బాబూజీ. ఇంజెక్షన్ సూది ఇంకా గుచ్చలేదు. అయితే ఏమిటి, సూది గుచ్చినప్పుడే నొప్పి కలుగుతుందని అనుకుంటున్నావా? ఎప్పుడు నొప్పి కలిగిందో నీకెలా తెలుసు? సులోచన, నీకొక శుభవార్త. ఏం జరిగింది? యూరోప్ యాత్రకు వెళ్లేటప్పుడు స్వంత ఖర్చు మీద నిన్ను తీసుకురావచ్చునా అని నేను బాబూజీ అనుమతిని అడిగాను. బాబూజీ దానికి ఒప్పుకున్నారు. అరే, ఇదైతే చాలా శుభవార్త. కోడలు విదేశాలను చూడాలనుకుంటే ఆమె రావచ్చు, ఇదొక మంచి ఆలోచన అని బాబూజీ రాశారు. అయితే మనం ఎప్పుడు వెళ్ళాలి? బసంత్ ఉత్సవాలకు వెళ్ళినప్పుడు నేను జెన్స్ క్లాసంతో చర్చించి ఈ యాత్రకు ప్లాన్ తయారు చేశాం. 10 రోజులు కోపెన్హాగన్లో గడిపిన తర్వాత 2-3 వారాలు మ్యూనిచ్లో ఉంటాం. తిరుగు ప్రయాణానికి ముందర ఇంకొక వారం కోపెన్హాగన్లో ఆగుతాం. ఇక్కడ నుంచి 2 మే బయలుదేరతాం. దానికి ముందర బాబూజీ 69వ జన్మదిన వేడుకలను జరుపుకుంటాం. అక్కడ నుండి నేరుగా యాత్రకు వెడదాం. ఈ యాత్ర ఎంతో అవసరం, ఎందుకంటే 2 రోజుల క్రితం డాక్టర్ హ్యాంగ్స్ గ్యాంగ్లఫ్ బాబూజీ కడుపులో ఒక కణితి ఉందని తెలుసుకున్నారు. దాన్ని పరీక్షించడం చాలా అవసరం. దానికి బాబూజీ కూడా సమ్మతించారు. అవసరమైతే కనుక ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. దయచేసి పడుకోండి. ఈ విమానంలో మనం కోపెన్హాగన్ చేరడానికి దాదాపు 9 గంటలు పడుతుంది. మీరు నిద్రపోండి. సరే, ప్రయత్నిస్తాను. బాబూజీ, మీరు ఇంకా పడుకోలేదా? అవును, నువ్వు నన్ను పడుకోమంటున్నావు.
నేను పడుకుందామని అనుకున్నా, కానీ నిద్ర రావడం లేదు. ఏం చేయమంటావు? బాబూజీ, మీరు నిద్రపోవడానికి ప్రయత్నించండి. సరే, ప్రయత్నిస్తున్నాను. ఒకసారి ప్రకాష్ని పిలువు, అతనితో ఒక విషయం మాట్లాడాలి. ఆ తర్వాత నిద్రపోతాను. బాబూజీ, మనం విమానంలో కోపెన్హాగన్కు వెళుతున్నాం. ఓ, అవును కదూ. ఒకసారి ప్రకాష్ని పిలువు. బాబూజీ, మనం షాజహాన్పూర్లో కాదు, విమానంలో ఉన్నాం. ఓ, సరే. నేను విమానం పైలట్ను మాట్లాడుతున్నాను. మనం సముద్ర మట్టానికి 30,000 అడుగులు ఎత్తున ఎగురుతాం. ప్రస్తుతం రుమేనియా దాటి వెళ్తాం. అక్కడ 5 కుక్కలు పోట్లాడుకుంటున్నాయి చూడు. మనం విమానంలో ఉన్నాం, ఇక్కడ కుక్కలు ఉండవు. విమానంలో కాదు పార్థ సారథి, అక్కడ నేల మీద ఇంకా పోట్లాడుకుంటున్నాయి. పర్వాలేదు, ఏం కాలేదు. చూడు సోదరా, నా ప్రక్కన కూర్చున్నతను నన్ను పిచ్చివాడనుకుంటున్నాడు, కానీ నేను నిశ్చయంగా బాగున్నాను. నీవు కోరితే నేను మైళ్ళ కొలది నడవగలను. ఇదంతా లాలాజీ గారి కృప. సిఖలాది ఫరిష్తోం కో ఆదమ్ కి తడప ఇస్నే ఆదమ్ కో సిఖాతా హై ఆదాబ్ ఖుదాబందీ.